का ओ भूमाता नाकु पुष्टि ने प्रसाद समस्त लोकाल्लो ఉన్నటువంటి శోభ ఏదైతే ఉందో దాని ప్రసాదించు రైతు లేకపోతే ఈ రెండు సాధ్యమైతే ఈ రోజు విజయనగర గారు పాలేకర్ గారి ద్వారా మనకు ఈ దాని తీసుకొచ్చాడు కనుక మనం కూడా ఈ రోజు మళ్ళీ కృతిక దేహిమే పుష్టిం అనే దాని ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నాను मेरे
सर
उत्तम अंदर तिग्न सो मध्यकाल सोमरिपोतल पड़ा नरसिंहारे मन कूर्ति दिन अंकित भाव तो दिन बिगड़ा चूस मन व्यवसाय से दूसरी पंत पट अद्भुत ఫౌండర్ గారు ఒకసారి వారితో మాట్లాడి ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఈ రోజు మన నర్సింగ్పల్లెలో మాపల్లె రైతు ఉత్పత్తిదారుల సంస్థ మీటింగ్ జరిగింది. అంటే ఇది సర్వసభ్య సమావేశం. ఈ సమావేశంలో సుమారుగా 200 మంది రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలను నిర్మించుకొని
ఇలా దీని ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోవాలి దీని ద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి అనేది దీని ఆశయం సో ఇక్కడ మన బాలాజీ టెంపుల్ ఏదైతే ఇక్కడ ఉందో మన ఇందూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ఆధ్వర్యంలో మాపల్లె ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ దినదిన అభివృద్ధి చెందాలనేది ఆలోచన మా ఏపీ మాస్ సంస్థ నుంచి ఇక్కడ రైతులకు గాని వాళ్ళ యొక్క పాలక వర్గానికి గాని వాళ్ళ యొక్క సిబ్బందికి గాని కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడము కావాల్సిన శిక్షణలు ఇవ్వడము దాని ద్వారా ఈ యొక్క రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఒక ఉత్తమమైన వ్యాపార సంస్థగా ఎదగాలి అనేది మా ఆలోచన మేము ఆ విధంగా రాబోయే 4-5 సంవత్సరాల్లో వాళ్ళు ఇప్పుడు 30 ఎకరాల్లో ప్రకృతి వ్యాపారం ద్వారా వాళ్ళు పండిస్తున్నారు రాబోయే కాలంలో దాన్నే ఒక 300 ఎకరాలకు తీసుకొచ్చి దాని ద్వారా రైతులకు లాభం చేకూర్చేటట్లు చేయాలని దీంతో పాటు రైతులకు కావాల్సిన ప్రకృతి వ్యాపారానికి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ కూడా ఈ ఎఫ్పిఓ ద్వారా ఇవ్వాలని వాళ్ళు పండించిన పంటను కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఒక వ్యవస్థను ఇక్కడే నిర్మించుకోవాలని కొంత మార్కెటింగ్ వాళ్ళు ఇక్కడే గుడి ద్వారా చేయడం జరుగుతుంది దీంతో పాటు మన సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారి సంస్థ ద్వారా గాని లేకుంటే సుధాన్య అనే ఒక మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా గాని ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వాళ్ళు పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకొని దాని ద్వారా లాభం పొంది ఇక్కడ వాతావరణంలో కూడా మార్పులు తీసుకొచ్చి ఆ ప్రకృతి వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధించాలని సాధిస్తారని మేము వెల్కమ్ టు కే6 ప్రస్తుతం మనతో రూప మాగంటి గారు గ్రీన్ తత్వ అగ్రిటెక్ ఫౌండర్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే అండి అసలు ఈ నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి రైతులకు దాని గురించి ఎలా అవగాహన కల్పిస్తున్నారు మాపల్లె స్పిరిచువల్ నేచురల్ ఫార్మింగ్ ఎఫ్పిఓ వాళ్ళు చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ ఫార్మింగ్ అనేది ఇండియన్ ట్రెడిషనల్ ఫార్మింగ్ మన ఫార్మింగ్ ఎప్పుడూ నేచురల్గానే ఉండేది ఆ తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఫార్మింగ్ వల్ల కెమికల్స్ పెస్టిసైడ్ వాడకం పెరిగి దాన్ని మనం డైవర్ట్ అయ్యాము సో మాపల్లె లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చి మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నాయి స్పిరిచువల్ ఫార్మింగ్ అంటారా ఇంకా దేర్ ఇస్ స్పిరిచువాలిటీ ఇన్ ఫార్మింగ్ బికాస్ మానవాళి రైతులు ఇన్ స్పెసిఫిక్ వాళ్ళు ఏం చేసినా అది మనస్ఫూర్తిగా వాళ్ళ సంకల్పంతో చేయటం వల్ల దాంట్లో ఒక స్పిరిచువాలిటీ ఉంటుంది స్పిరిచువాలిటీ ఈజ్ డూయింగ్ మనం చేసే ఏదైనా ఒక మంచి దృఢ సంకల్పంతో మనస్ఫూర్తిగా ఒక మంచి మనసుతో చేసేది ఏదైనా దేర్ ఇస్ స్పిరిచువాలిటీ ఇన్ ఇట్ సో అండ్ ఇవాళ రోజుల్లో కార్బన్ ఎమిషన్ అంటే ప్రకృతి వైఫల్యం అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ దట్ వీ గెట్ అంటే సాయిల్ ఎరోషన్ కానివ్వండి క్లైమేట్ చేంజ్ కానివ్వండి ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ సో నేచురల్ ఫార్మింగ్ మెథడాలజీస్ వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడాలజీస్ అంటారు ఇట్ ఈస్ మనిషికే కాదు భూమికి కూడా చాలా మంచి జరుగుతుంది అండ్ భూమికి మంచి జరిగినప్పుడు మానవాళికి కూడా మంచి జరుగుతుంది ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే కే6 అండ్ జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు
వెల్కమ్ టు కేసిక్స్. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చే మీ కేసిక్స్ ఛానల్ ఈరోజు కూడా మరొక ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది. నరసింగ్ పల్లిలో మనకు ఏదైతే ఆలయం ఉందో ఆలయం చుట్టుపక్కల ప్రాంతం అంతా మనకు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. అంటే ఎలాంటి కెమికల్స్ ఆర్గానిక్వి వాడకుండా కేవలం మనకు ఆవు ఒకటి ఉంటే చాలు వ్యవసాయం చేయొచ్చు అని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం ఇక్కడ రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి గురించి, వారి దగ్గర నుంచి ఈ వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో విజయ రామారావు గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఇది ఆర్గానిక్ కాదమ్మా, ఇది ప్రకృతి వ్యవసాయము. దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు. ఆ విధానంలో దేశవాళీ విత్తనంతో ఇక్కడ నరసింగపల్లిలో నరసింహారెడ్డి గారు 25 మంది రైతులతో 30 ఎకరాలు చేస్తున్నారు. ఇది మొట్టమొదటి సంవత్సరం. మీరు చూశారు ఇక్కడ భూమి ఎంత మృదువుగా ఉంది అనేది, పంట ఎత్తుంది చూసారు ఎంత ఉందనేది, సుమారుగా 5-6 అడుగులు ఎత్తుంది అది. అంటే అంత ఎత్తు ఉండి కూడా మీకు పంట నిలబడి ఉంది. దీంట్లో సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, దేశవాళీ విత్తనాలు. ఇది అస్సాం వెరైటీ, దీని పేరు చెక్కవ్ బ్లాక్ రైస్. దీంట్లో B6, B12, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటివి మనం రవ్వ చేసుకుని గంజిలాగా, చూడు మన ఇంకా కిచడీలాగా, ఇడ్లీ రూపంలో కానీ, పౌడర్ చేసుకుని పాల రూపంలో కానీ ఎలా తిన్నా సరే దీంట్లో మీకు B6, B12తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధించే కణాలు దీంట్లో ఉన్నాయి. ఇలాంటి వైవిధ్యమైన పంటలు తో పంట జరుగుతుంది. అది పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో. జై శ్రీమన్నారాయణ. ఇందూరు తిరుమల క్షేత్రంలో స్వామి ప్రాంగణంలో కొనసాగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా రైతుకు సంబంధించిన ఒక ఉద్యమాన్ని పూజ్యులు పాలేకర్ గారి ఉద్యమ స్ఫూర్తితో, మిత్రులు విజయరామ్ గారి యొక్క ప్రోత్సాహంతో, మా పల్లెలో ఉన్నటువంటి దాదాపు 25 మంది రైతుల సహకారంతో కొనసాగుతున్నటువంటి వ్యవసాయం, దీని పేరే ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గానిక్ అనే పదం కాదు, ప్రకృతి వ్యవసాయం. భగవంతుడు ప్రకృతిని సృష్టించినప్పుడు ఏమీ లేకుండా తనంత తానుగా సకల జీవులకు కావాల్సినటువంటి అన్నాన్ని, ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేసిందో ఈ ధరిత్రి. అలాంటి విధానంలోకే మళ్ళీ మనం అడుగు పెడుతూ అలాంటి ధాన్యాన్ని పండించేటువంటి ఒక కార్యక్రమాన్ని మాపల్లె ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ రైతుల సంఘం ద్వారా మేము మొదలు పెట్టడం జరిగింది. మీరు చూస్తున్న వరి, ఇందాక పెద్దలు విజయరామ్ గారు వివరించారు ఈ వరి గురించి, చాకో అనేటువంటి రకం. దీన్ని చూడగానే ముందు ఆశ్చర్యపోతాం, ఆనందం వేస్తుంది. దాన్ని ముట్టి చూస్తే కలిగేటువంటి అనుభూతి అత్యద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది మనకి. ఈ గింజలన్నింటినీ కూడా ముఖ్యంగా మన ప్రాంతంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పౌరులకి అందించాలనేటువంటి ఆకాంక్ష. ఈరోజు మనం తింటున్నటువంటి ఆహారం మీ అందరికీ తెలుసు. ఏ రైతునన్నా ఇంటికెళ్ళి అడగండి, నువ్వు పండించినటువంటి ధాన్యం నీ ఇంట్లోకి తీసుకెళ్ళావా, నీ ఇంట్లో దాన్ని పెట్టుకున్నావా, నీ ఇంట్లో దాన్ని బియ్యంగా చేసి వండుకొని తింటున్నావా అంటే దాదాపు 90% మంది రైతులు మేము దాన్ని కేసీఆర్ గారికి అమ్ముతున్నామని చెప్తారు. అంటే ఆ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్తారు, కానీ మేము తింటున్నామని చెప్పారు. మనం పండించింది మనం ఎందుకు తినట్లేదు అంటే, మనం పండించింది ఎంత కలుషితమైందో మనకు తెలుసు. అట్లాగే మనం తినడానికి బయట నుంచి తెచ్చుకుంటున్నాం, మరి దాంట్లో ఏముంది అనుకుంటున్నావు అంటే, నీలాగే ఇంకొక రైతు ఇది నేను అమ్ముతున్నాను, నేనైతే తినటం లేదు కదా అని చేస్తున్నాడు. ఇలా ఒకరికొకరం అందరం కూడా ఆ విధానంలోకి వచ్చి ఈరోజు మనం తింటున్నటువంటి ఆహారం పూర్తిగా విషతుల్యమైనటువంటిది, మనం సేవిస్తున్న పానీయాలు పూర్తిగా విషతుల్యమైనటువంటివి, మన ధరిత్రి పూర్తిగా విషమయం చేసేసాం మనం. దీన్ని మనమే చేసాం కనుక మళ్ళీ మనమే బాగు చేసుకోవాలన్నటువంటి ఒక తలంపుతో ఇంతమంది రైతులు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మాపల్లెలో 9 రకాల వరి పండిస్తున్నారు. ఇంతకు క్రితం ఈ గ్రామంలో ఈ వరి పేర్లు ఎవరూ విని ఉండరు, బహుశా మీరు కూడా విని ఉండరు. చాకో అనేటువంటి రకం అత్యద్భుతంగా మీ ముందు కనపడుతుంది. ఈ పక్కన కనపడుతుంది నారాయణ కామిని, ఇంకొక దాని పేరు దేవకి, ఇంకొక దాని పేరు కృష్ణ వ్రీహి.
మరో దాని పేరు బహురూపి, ఇంకొక దాని పేరు రత్న చౌడి, చివరగా మాపిల్లే సాంబా అనేటువంటి ఇంకొక రకం. ఇన్ని రకాల ధాన్యం పండిస్తున్నాం. ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క రకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. మనిషి ఏ ఏ రుగ్మతలు వచ్చినప్పుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏది తింటే తన ఆరోగ్యం బాగుపడుతుందో భగవంతుడు ఆయా తిండి గింజల్ని ఆయా ప్రాంతాల వారికి భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా సమకూర్చి పెట్టాడు. మనం దాన్ని మర్చిపోయినాం. ఈరోజు పెద్దలు విజయరామ్ గారు, పాలేకర్ గారు మళ్ళీ అలాంటి గింజలన్నింటినీ మన దగ్గరికి తీసుకొచ్చి మనకు అందిస్తున్నారు. మనమందరం కూడా అదే బాధ్యతగా రాబోయే రోజుల్లో, ఇప్పుడు మొదటి సంవత్సరం మాకు 30 ఎకరాల్లో పండిస్తున్నాము, వచ్చే సంవత్సరం ఇదే రైతులు మా గ్రామంలో ఉన్న మిగతా రైతులందరూ కూడా ఈరోజు సమావేశమై నిర్ణయించుకున్నది రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరానికి 300 ఎకరాలలో ఈ వరి సాగు చేయాలని. తద్వారా రైతులకి ఆర్థికపరమైనటువంటి లాభం, ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో వారి ఖర్చులు అధికమయ్యాయి, వారి రాబడి తగ్గింది. దీంట్లో వారి ఖర్చును తగ్గించడం, రాబడిని పెంచడం రెండు విధానాలు. ఒకటి ముందు ఖర్చు తగ్గించుకోవడం, వాళ్ళు వారి శారీరక శ్రమ తప్ప మిగతాది ఏది కూడా, వాళ్ళ ఇంట్లో ఒక ఆవు ఉంటే చాలు, మిగతాది ఏది కొనాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవసాయాన్ని సాగు చేయొచ్చు. అట్లాగే అమ్మినప్పుడు ఈరోజు విజయరామ్ గారు మా అందరికీ చెప్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే ఇవన్నీ కొనడానికి సిద్ధంగా ఉంది, మా అందరికీ వారు గతంలోనే ఇది వేయడానికి ముందే మేమే కొంటాము 50 రూపాయల కిలో వడ్లు, ఈరోజు మీరు మార్కెట్లో ప్రభుత్వానికి అమ్మితే 18 రూపాయల కిలో అమ్ముతున్నారు, మీరు ఈ రకంగా పండిస్తే మేము 50 రూపాయల కిలో కొంటామని. ఆ లెక్కన తక్కువలో తక్కువ మా వాళ్ళు 10 క్వింటాళ్ళు పండించినా చాలు, గతం కంటే ఇప్పుడు ఆదాయం వాళ్ళది పెరుగుతుంది. పైగా ఇప్పుడు ఆనందంగా వారు పండించిన బియ్యాన్ని వారు తినగలుగుతారు. అంతేకాదు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చినా మిత్రులు వచ్చినా ఆనందంగా ఉత్సాహంగా, ఇదిగో మా ఇంట్లో ఇది పండించాం, మా పొలంలో ఇది పండించాం, మీరు తినండి, మేము ఆరోగ్యంగా ఉన్నాము అని వాళ్ళ ఇంటికి తిరిగి పోయేటప్పుడు కానుకగా 2 కిలోలు 5 కిలోలు బియ్యం ఇచ్చి పంపిస్తాము. ఇది రైతు ఒకనాడు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్థితి. ఈరోజు ఏ రైతు కూడా వాళ్ళ ఇంటికి బంధువులు వస్తే ఛాయ్ తాగిపించడం తప్ప మిగతాది ఏది తిరిగి వెళ్ళేటప్పుడు ఇచ్చేటువంటి విధానాన్ని మనం కోల్పోయాం. ఒక పండ్లు ఎవరన్నా ఇంటికి వస్తే ఇవ్వట్లేదు, ఒక కూరగాయలు ఇవ్వట్లేదు, చివరికి పాలు ఇవ్వట్లేదు. గ్రామాలలో పాలు కూడా ప్యాకెట్ పాలు వచ్చేసి పాల ఉత్పత్తి పూర్తిగా దెబ్బతింది, ఎవరింట్లో పశువులు లేకుండా పోయాయి. అలాంటి విధానాలకి స్వస్తి చెప్పి ఆనందమయమైన జీవితం గడపడానికి, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి పాలేకర్ గారి 0 ఎక్స్పెండిచర్ అగ్రికల్చర్ అన్నారు. అంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసేటువంటి వ్యవసాయ విధానాన్ని వారు మన పూర్వీకుల నుంచి ఏదైతే ఉండిందో, మన ముత్తాతలు వాళ్ళ తాతలు ఎలా అయితే వ్యవసాయం చేశారో ఆ విధానాన్ని తీసుకొచ్చి ఆ గింజల్ని మళ్ళీ బ్రతికించుకొని ఈరోజు చెబుతున్నటువంటి అత్యధిక దిగుబడులు అనే మాటను మర్చిపోయి, దిగుబడులు ఎవరికి కావాలి, ఆరోగ్యం పోయిన తర్వాత మేము తిండి గింజలు మేమే పండించుకుంటాము, మా దాన్ని మేమే అమ్ముకుంటాము, ఎవరికి అమ్మాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరు వచ్చి మా ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళవచ్చు అని ధైర్యంగా రైతు చెప్పేటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఆ రోజులు వస్తాయి, ఆ రోజులు మీరందరూ కూడా మాకు సహకారాన్ని అందించండి. మీ ఆరోగ్యానికి కావాల్సినటువంటి ప్రతి తిండి గింజ ఈ క్షేత్రాల నుంచి వస్తుంది. మీరందరూ సహకరిస్తే చాలు, ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మళ్ళీ మనం సృష్టించుకోగలుగుతాం. దానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మాపల్లె రైతులు, నా వెన్నంటి సహకరిస్తున్నటువంటి ప్రతి రైతు ఇందులో వారి భాగస్వామ్యం. రైతు ఈరోజు పొలంలో కనబడుతున్న పచ్చదనం వాళ్ళ ముఖంలో నవ్వులో కనబడాలి, ఈ తిండి గింజల్లోని ఆనందం వాళ్ళ ఇంటిలో అందరిలో వెల్లివిరియాలి. ఆ దినం కోసం వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేస్తూ ఈ మీడియా ద్వారా మీ అందరికీ చూపిస్తున్నటువంటి ఈ మీడియా యజమాన్యానికి, ఈ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరోసారి కలుద్దాం, కానీ మా పొలానికి మీరు వస్తే. జై శ్రీమన్నారాయణ. మరి చూసారు కదా ప్రకృతి వ్యవసాయం గురించి, అంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా కేవలం మనకు నార్మల్గా 1 రూపాయి ఖర్చు లేకుండా ఆవుతో మాత్రమే వ్యవసాయం చేస్తూ అనేక రకాల పంటలను ఇక్కడ డిచ్పల్లిలో మన నర్సింగ్పల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అంటే మనకు ప్రకృతి వ్యవసాయం గురించి ఆలోచించి దానికి కూడా ముందుకు రావాలని వారు కూడా కోరుకోవడం జరిగింది. మరి ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తున్నానండి మీ K6 కెమెరామన్ సందీప్తో, నేను మీ అమిత.